హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ హాట్ హాట్ టెక్ న్యూస్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి మరికింత కాలుష్యం లే శాత వీడియో ఫ్రెండ్స్ దాంట్లో మొదటి అప్డేట్ విషయానికి వస్తే ఇన్ఫోనెక్స్ నుండి ఇన్ఫోనెక్స్ హాట్ టెన్ ఎస్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయిపోయింది దీని ప్రైస్ విషయానికి వస్తే ఫోర్ జీబీ యాప్ సిక్స్టీ ఫోర్ జీబీ నైన్ ట్రిపుల్ నైన్ అంటే పదివేలు మొబైల్ మీకు లభిస్తుంది అదేవిధంగా పూర్తిగా సిక్స్ థౌజండ్ మేంపై బ్యాటరీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా నైన్టీ హెచ్ రిఫ్రెషేట్ ఆఫర్ చేసే హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్ మీకు కనిపిస్తాయి మొత్తానికి ఇండియాలో ఒక బడ్జెట్ మొబైల్ ఇన్ఫ్రాక్స్ నుండి లాంచ్ అయిపోయింది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఒప్పో నుండి ఒప్పో రెనో సిక్స్ సిరీస్ అంటే రెనో సిక్స్ సిక్స్ ప్రో అదేవిధంగా ప్రో ప్లస్ ఈ మూడు మొబైల్స్ చైనాలో మే ట్వంటీ సెవెన్కి లాంచ్ కాబోతున్నాయి కానీ దానికన్నా ముందే వాటి కంప్లీట్ డిజైన్ యొక్క ఇమేజెస్ బయటికి రావడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే సిక్స్ ప్రోలో పూర్తిగా ఫిఫ్టీ మెగాపిక్సెల్ క్వాట్ కెమెరా ఉంటుంది అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాషాన్ని ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ప్రో ప్లస్ విషయానికి వస్తే డైమెండ్ సిటీతో రావడం లేదు దాంట్లో మీరు గమనిస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెసర్ ఉంటుంది ప్రోలో మనకు డైమెన్సిటీ సిటీ ట్వెల్వ్ హండ్రెడ్ సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రోప్లస్ విషయానికి వస్తే పూర్తిగా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ క్వాట్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ కూడా మనకు సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ని సపోర్ట్ చేయబోతుంది మొత్తానికి చైనాలో మూడు మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి అదేవిధంగా ఇండియాకి ఎప్పుడు రాబోతున్నాయి అన్నది కన్ఫామ్ కాలేదు మేబీ చైనా లాంచ్ ఈవెంట్లో చెప్తారేమో మరి వెయిట్ చేయాలి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుండి ఆపిల్ వాచెస్ సెవెన్ సిరీస్ దీంట్లో మీరు గమనిస్తే ఈ వాచెస్లో ఈసారి స్పెషల్ ఒక కొత్త కలర్ యాడ్ కాబోతుంది అదేవిధంగా పూర్తి డిజైన్ బయటికి రావడం జరిగింది డిజైన్ మారిపోయింది కలర్ విషయానికి వస్తే గ్రీన్ కలర్ యాడ్ కాబోతుంది అదేవిధంగా డిజైన్ విషయానికి వస్తే కర్వ్డ్ ఎడ్జెస్తో రావడం లేదు ఫ్లాట్ డిజైన్ ఉంటుంది అదేవిధంగా ఎడ్జెస్ విషయానికి వస్తే స్మాలర్ ఎడ్జెస్తోని ఈ వాచ్ మీకు కనిపిస్తుంది మొత్తానికి డిజైన్ మారిపోయింది అదేవిధంగా కలర్ కూడా యాడ్ అయిపోయింది మీరు గమనిస్తే యాపిల్ యొక్క అన్ని ప్రొడక్ట్స్లో కొత్త కలర్స్ యాడ్ అవుతున్నాయి ఐఫోన్స్ అదేవిధంగా ఐపాడ్స్ మ్యాక్స్ అదేవిధంగా ఐమాక్స్ ఐప్యాడ్స్ ఏంటో మరి మొత్తానికి కలర్ఫుల్ ప్రొడక్ట్స్ని యాపిల్ మీకు అందిస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ నుండి మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డేట్ ఇచ్చేసింది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎప్పుడు బంద్ కాబోతుంది అంటే ఎప్పుడు చనిపోబోతుందో చెప్పేసింది అది చూస్తే మనకు జూన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ టూకి అది చనిపోబోతుంది అంటే పూర్తిగా దాన్ని తీసేయబోతున్నారు దాని ప్లేస్లో పూర్తిగా మనకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉండబోతుంది బి ఫ్రాంక్ నేనైతే ఎప్పుడు కూడా దాన్ని యూజ్ చేయలేదు కేవలము క్రోమ్ని డౌన్లోడ్ చేయడానికి మాత్రమే దాన్ని యూజ్ చేశాను మొత్తానికి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది పూర్తిగా వెళ్ళిపోబోతుంది ఎక్కడ నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ నుండి ఇది చాలా పెద్ద న్యూస్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుంచి రియల్మీ చైనాలో ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయబోతుంది దాని పేరు విషయానికి వస్తే బయటికి రాలేదు కానీ ఆ ఫోన్కి సంబంధించిన ఒక స్క్రీన్షాట్ బయటికి వచ్చింది దాంట్లో మీరు గమనిస్తే పూర్తిగా క్వాల్కమ్ స్నాప్డగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెసర్ అంటే ఫైవ్ జీ మొబైల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ లెవెల్ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తాయి మొత్తానికి మొబైల్ పేరు మాత్రం బయటికి రాలేదు అదేవిధంగా ఇండియా విషయానికి వస్తే రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ అదేవిధంగా రియల్మీ జీటీ ఈ రెండు మొబైల్స్ మనకు ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి మొత్తానికి కన్ఫర్మేషన్ అయిపోయింది చైనాలో కొత్త మొబైల్ లాంచ్ కావడానికి సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షౌమి నుండి షౌమి గమనిస్తే మార్చ్ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు రెడ్మీ నోట్ సిరీస్ విషయానికి వస్తే పూర్తిగా టూ హండ్రెడ్ మిలియన్ స్మార్ట్ ఫోన్స్ని వరల్డ్ వైడ్గా అమ్మిందంట చాలా పెద్ద మైల్ స్టోన్ పూర్తిగా రెండు వందల మిలియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మడం జరిగింది దాంట్లో మెయిన్ మార్కెట్స్ విషయానికి వస్తే మీకు తెలుసు ఇండియా చైనా మెయిన్ మార్కెట్స్ మొత్తానికి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అమ్మింది కేవలం రెడ్మీ నోట్ సిరీస్ విషయానికి వస్తే రెండు వందల మిలియన్ స్మార్ట్ ఫోన్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా రెడ్మీ నోట్ సిరీస్ తప్పకుండా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అప్పటి విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ చైనాలో తన కొత్త ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది దాని పేరు విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీ టూ ఫైవ్ జీ దాంట్లో మీరు గమనిస్తే క్వాల్కమ్ స్నాప్డ్రగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ మ్యాప్స్ క్వాట్ కెమెరా వన్ ట్వంటీ హైజ్ ని సపోర్ట్ చేసే డిస్ప్లే అదేవిధంగా ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఎయిట్ జీబీ ర్యామ్ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్ మీకు కనిపిస్తాయి ప్రైస్ విషయానికి వస్తే ట్వంటీ టూ థౌజండ్ దగ్గర దగ్గర ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పూణే నుండి పూణేలో జాజు అనే పదహారు సంవత్సరాల అబ్బాయి చంద్రుని యొక్క క్లియర్ ఇమేజెస్ ఫోటో తీయడం జరిగింది అవి చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి అవి తీయడానికి పట్టిన సమయం పూర్తిగా నలభై గంటలంట ఇది చాలా ఎక్కువ సమయం అంటే దాదాపుగా రెండు రోజులు చాలా కష్టపడ్డాడు ఇమేజెస్ విషయానికి వస్తే చాలా క్లియర్గా ఉన్నాయి కదా ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో వి ట్వంటీ వన్ సిరీస్లో ఒక లైట్ వర్షన్ మొబైల్ ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది దాని పేరు విషయానికి వస్తే వివో వి ట్వంటీ వన్ ఈ అంటే లైట్ వర్షన్ కంపేర్డ్ వివో వి ట్వంటీ వన్ దీంట్లో మీరు గమనిస్తే డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ ఎంపీ ఉంటుందా ఫార్టీ ఎయిట్ మ్యాప్స్ ఉంటుందా కన్ఫర్మ్ కాలేదు అదేవిధంగా ఎమ్ో డిస్ప్లేతో ఈ మొబైల్ మీకు లభిస్తుంది అదేవిధంగా ఆండ్రాయిడ్ ఎలెవెల్ ఎయిట్ జీబీ ర్యామ్ ఈ మొబైల్లో ఉండబోతున్నాయి మొత్తానికి మొబైల్ లాంచ్ కావడానికి సిద్ధమవుతుంది మన ఇండియాలో ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో చైనాలో రెండు కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసింది వాటి పేర్ల విషయానికి వస్తే టీడబ్ల్యూఎస్ టూ అదేవిధంగా టీడబ్ల్యూఎస్ టూ ఈ పేరుతోని రెండు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసింది ప్రైస్ విషయానికి వస్తే వరుసగా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అదేవిధంగా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే టీడబ్ల్యూఎస్ టూ టీడబ్ల్యూఎస్ టూ ఈ యొక్క ప్రైస్ వరుసగా కాబోతున్నాయి మొత్తానికి ఇవి ఇండియాకి ఎప్పుడు రాబోతున్నాయి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు వివో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇది కూడా వివో నుంచి వివో గమనిస్తే ఇండియాలో ఒక కొత్త మొబైల్ని లాంచ్ చేయబోతుంది అది కూడా ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ దాని పేరు విషయానికి వస్తే వివో వై ఫిఫ్టీ త్రీ ఎస్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఒక ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ కాబోతుంది అదేవిధంగా హీలియో జీఐ జీరో ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ నైన్టీ రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తాయి మొత్తానికి ఎప్పుడు లాంచ్ కాబోతుంది తెలియదు కానీ బిఐఎస్ వెబ్సైట్ దగ్గర అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది మొత్తానికి ఇండియాలో తొందరలో మొబైల్ రాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుంచి రియల్మీ గమనిస్తే మలేషియాలో అఫీషియల్గా నాలుగు కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది వాటి పేర్ల విషయానికి వస్తే రియల్మీ వాచ్ టూ ప్రో అదేవిధంగా బడ్స్ వైర్లెస్ టూ అదేవిధంగా టూ నియో అదేవిధంగా పాకెట్ వైర్లెస్ స్పీకర్ మొత్తానికి నాలుగు కొత్త ప్రొడక్ట్స్ ని మలేషియాలో లాంచ్ చేసింది వాటి ప్రైస్ విషయానికి వస్తే వరుసగా వాచ్ టూ ప్రో మీరు గమనిస్తే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అదేవిధంగా వైర్లెస్ బర్స్ టూ విషయానికి వస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా టూ నియో విషయానికి వస్తే సెవెంటీన్ హండ్రెడ్ అదేవిధంగా స్పీకర్ విషయానికి వస్తే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాని యొక్క ప్రైస్ కాబోతుంది మొత్తానికి మలేషియాలో లాంచ్ అయిపోయాయి ఇండియాలో ఎప్పుడు రాబోతున్నాయి కన్ఫర్మేషన్ కాలేదు రియల్మీ నుంచి మొత్తానికి ఇవ్వండి ఈరోజు టాప్ టెక్ న్యూస్ అదేవిధంగా టిప్ ఆఫ్ ద డే మీకోసం ఒక సీక్రెట్ టిప్ చెప్పబోతున్నాను అది ఏమిటంటే సింపుల్గా మీరు ఎప్పుడైనా మీ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా పెద్ద డౌట్ ఏమిటంటే వాళ్ళు మన ఫోన్లో ఏం యాప్స్ యూస్ చేశారు ఏ యాప్స్ ఓపెన్ చేశారు ఎప్పుడు ఓపెన్ చేశారు ఈ డౌట్ చాలామందికి ఉంటుంది కదా అలాంటప్పుడు వేరే ఏ యాప్స్ ఏ వేసుకోకుండా వాటిని మనం చూడవచ్చు ఎలా అంటారా సింపుల్గా మీ ఫోన్లో డైలర్ యాప్ని ఓపెన్ చేసి స్టార్ యాష్ స్టార్ యాష్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ స్టార్ యాష్ స్టార్ అని టైప్ చేస్తే మీ ఫోన్లో ఎప్పుడు ఏ యాప్స్ని ఓపెన్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా మీకు కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి మొత్తానికైతే ఇవ్వండి ఈరోజు టాప్ టెక్ న్యూస్ అదేవిధంగా టిప్ ఆఫ్ ద డే తప్పకుండా వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు అప్పటి వరకు జై హింద్ ఉండే మాత్రం